ఎస్ఎస్ఎస్ఓ సిఆర్పీఎఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. సేవాభావంతో మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఎస్ఎస్ఎస్ఓ సిఆర్పీఎఫ్ నాయకులు పి స్వర్ణలత, గుడివాడ పాల్ ప్రసాద్ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు శిక్షణను అందించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని జడ్పిటిసి ముదులూరి సతీష్ రాజు అన్నారు. ఐ పోలవరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సిఆర్పీఎఫ్ ఫౌండర్ పి స్వర్ణలత, జి పాల్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సతీష్ రాజు, వైసీపీ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విత్తనాల శ్రీనివాసరావు, తహసీల్దార్ ఝాన్సీ లక్ష్మీ కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ రోజు కోనసీమ జిల్లాలో ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రముఖుల చేతుల మీదుగా 100 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం, సర్టిఫికేట్స్ ఇవ్వడం, అలాగే మిషన్స్ కూడా ఇస్తున్నాం. ఈరోజు 100 మంది మహిళలు వారి పుట్టి శిక్షణలో ఉత్తీర్ణులుగా రాణించబడ్డారు. ప్రాధాన్యత సర్టిఫికేట్ అందజేశాము. మన మండల రెవెన్యూ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలోను 100 మిషన్లు ఈరోజు ఐపోలవరం మండలం, ఐపోలవరం మండలకోటలో ఉన్న పంచాయతీలో పోలవరంలో 100 మందికి ఉపాధి రీత్యా కుటీర పరిశ్రమ రీత్యా మిషన్లు ఇచ్చాము. నేపథ్యంలో అతి త్వరలో వారికి ఒక యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 100 మంది మహిళలు కూడా చక్కని జీతాలు తీసుకుంటానని మా ఆఫీసు సందర్భంగా నేను సపోర్ట్ చేస్తామని, అంతేకాకుండా 50 మంది వృద్ధులను వికలాంగులను కూడా వారిని దత్తం తీసుకోవడం జరిగింది. ఏపోవారం మండలం స్వర్ణ ఆర్మిషన్ దత్తం తీసుకోవడం జరిగింది. నేటి నుంచి అనేక కార్యక్రమాలు స్వర్ణ ఆర్మిషన్ ఆధ్వర్యంలో ఐపోవారం మండలంలో దాతల సహకారంతో, జడ్పిటిసి గారి సహకారంతో, మరో సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. నమస్కారం. అలాగే ఐపోవరం మండలం కోఆర్డినేటర్ ఎంసీ లక్ష్మణ్ కూడా తెలంగాణ మండలానికి వచ్చి ఒక కోఆర్డినేటర్, సెంటర్ వచ్చి ఒక టీచర్ని పెట్టి ప్రతి సెంటర్ కి 30 మంది నుంచి 100 మంది వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వారి వారి మండలం వారి వారి ఆసక్తి మేరకు వారి ఆశించిన విధంగా వారికి వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని, వారి కుటుంబ సమస్యలను తెలుసుకుని, వారికి ఏ విధంగా అయితే వారి కుటుంబాన్ని మెరుగుపరుచుకునే విధంగా సహాయపడగలమని మార్గేషన్ తరఫున 3000 రూపాయలకే మిగతా పైన కట్టే అమౌంట్ మొత్తం మేము భరించి పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ప్రతి మహిళకు కూడా ఎవరిని విడిచిపెట్టకుండా అందరికీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది, అందరికీ మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ కూడా మిషన్ ఇచ్చిన తర్వాత కుటీర పరిశ్రమలు ఏర్పాటు కొరకు మీకు ట్రైనింగ్ ఇచ్చి ఒక చక్కని ఉపాధి కేంద్రం కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. వీళ్ళ పట్ల మా అమ్మగారు మాట్లాడారు అని ఈరోజు ప్రభుత్వం కూడా గుర్తించి ఈరోజు ఏదైనా కూడా పదవుల్లో కూడా ఒక స్థానాన్ని ఇస్తూ, వీళ్ళు వాలంటీర్లు ఉన్నారంటే 180 మంది లేడీస్ ఉన్నారు. కానీ గుర్తింపు అనేది రాబోయే కాలంలో ఎందుకంటే ఆ ఓపిక సహనం ఉండాలన్నా స్త్రీల్లోనే ఉంటుంది. ఏం పని చేయాలన్నా నిజంగా ఎంత తక్కువ చేతులు ఇచ్చినా 5000 ఇచ్చినా కూడా 50000 ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. అదే మగవాళ్ళకి 50000 ఇచ్చినా కూడా 5000 వచ్చే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఈరోజు ఈ కుట్టు మిషన్ ద్వారా మరి సుమారుగా మా మండలంలో 650 మందికి కృష్ణకూరులో కానీ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. రాబోయే రోజులు ఆవిడ కూడా మాట అన్నారు, యూనిఫామ్స్ కూడా అమ్మగారితో మాట్లాడి మీకే పనిచ్చేలాగా చేద్దామని ఆవిడ మంచి ఆలోచిస్తుంది. దానికి సపోర్ట్గా మేము ఎప్పుడు కూడా ఉంటాం. ఎందుకంటే ప్రస్తుతం సంస్థలు ఉంటాయి, ఏదో డబ్బులు ఇచ్చి ఏదో సమయానికి అయితే ఇచ్చి వెళ్ళిపోవడం కాకుండా ఉపాధి కల్పించే ఒక సంస్థ 15